ఈవేళ జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ అయిన తర్వాత ఇందిరాగాంధీ గారి జయంతి ఇక్కడ చేయటానికి ముఖ్యమైన కారణం ఒకటి ఉందండి. ఎందుకంటే మనం గతంలోకి వెళ్ళినట్లయితే ఈ విగ్రహాన్ని రామలింగ సిద్ధాంతి గారు అని ఆయన ఇక్కడ పెట్టాడు. హౌస్ విగ్రహం ఇది. రాజీవ్ గాంధీ గారు 1991లో వైజాగ్లో మీటింగ్ అటెండ్ అయ్యి అక్కడి నుంచి రాజమండ్రి మీటింగ్ అయ్యి అక్కడి నుంచి పెరంబూరు మీటింగ్ వెళ్ళటం జరిగింది. పెరంబూరు మీటింగ్లో ఆయన్ని మరికొంతమంది ఆ రకంగా హత్య చేయటం కూడా జరిగింది. అసలు ఈ విగ్రహం ఇక్కడ ఓపెన్ అవడానికి రాజీవ్ గాంధీ గారు ఈ విగ్రహాన్ని ఓపెన్ చేశారు. ఈ విగ్రహం ఓపెన్ అవడానికి కారణం ఏంటంటే రామలింగ సిద్ధాంతి గారు ఈ విగ్రహాన్ని రాజీవ్ గాంధీ చేత ఓపెన్ చేయంతా లేకపోతే ఓపెన్ చేయనని చెప్పి చాలా కాలం 3-4 ఏళ్ళు విశ్లేషించారు ఆయన అలా దాన్ని. అక్కడ మన గవర్నమెంట్ హాస్పిటల్ ఎదురుగుండగా సెంటర్ జైలు ప్లేస్లో రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి ఆయన మీటింగ్ 11:10 గంటలకు అనౌన్స్ చేశాం. రాత్రి 2:30 అయింది ఎప్పటిదాకా ఆయన రాలేదు. ఆ వైజాగ్ నుంచి ఆయన అప్పటికి ఇలా హెలికాప్టర్లో వెళ్ళారు. వైజాగ్ లో కారులో బయలుదేరి కారులో ఆయన బై రోడ్డు మరి రాజమండ్రి వచ్చి 2:30కి రాజమండ్రి ఇక్కడ ఈ ఆ గవర్నమెంట్ హాస్పిటల్ ఎదురుగుండా ఉన్నటువంటి సెంట్రల్ జైల్ సైట్ లో 350,000 మంది వచ్చారు ఆ రోజు మీటింగ్ కి. అంటే ఎప్పటిలాగా నాకేంటి అని ఆలోచన అప్పుడు లేదు. ఇందిరాగాంధీ వస్తుందంటే పొలవమంట వచ్చారు, అలాగే రాజీవ్ గాంధీ వస్తున్నారంటే పొలవమంట వచ్చారు, లక్షలు వచ్చారు జనం. ఆ రకంగా జనం వచ్చారు. మీటింగ్ అయ్యేసరికి 3 గంటలైంది. మీటింగ్ అయిపోయిన వెంటనే ఆయన R&B గెస్ట్ హౌస్ లోకి వెళ్ళారు. R&B గెస్ట్ హౌస్ లోకి వెళ్ళిన తర్వాత నేను మొత్తం మీటింగ్ అంతా కూడా నేను ఆర్గనైజ్ చేశాను. అప్పుడు సౌండ్ జనరల్ సెక్రటరీగా ఉండి మీటింగ్ అంతా నేను ఆర్గనైజ్ చేశాను. ఆ మీటింగ్ నాకు ఐజీ బాబురావు అని ఢిల్లీ నుండి ఇంటెలిజెన్స్ ఐజీ వచ్చాడు. ఆయన నేను కలిసి మొత్తం మీటింగ్ అంతా అరేంజ్ చేసాం. అప్పుడు నాయకులకి ఎవరు ఇవ్వలేదు, కంట్రోల్ అంతా నేనే తీసుకుని చేసాం. మీటింగ్ అయిపోయిన తర్వాత రాజీవ్ గాంధీ గారి రూమ్కి వెళ్ళి సాబ్కు చోహానాయా అని చెప్పి అడిగాను. నేను బాయ్ సాయి హోనాయా అన్నది అభ్యర్థి గారు 3 ఇంటికి టీ ఎవడ పెడతాడు. ఆ వాచ్మెన్ గారిని లేపి పిలిచి ఒరే బాబు మీ ఆవిడ తోటి టీ పెట్టించారంటే ఆ టీ పెట్టించాడు. ఆ టీ పెట్టుకెళ్ళి రాజీవ్ గాంధీ గారికి ఇస్తే ఆయన తాగాడు. గుడ్ డే నమస్తే సార్ జాయిగా అని చెప్పి ఆయన చెప్పేసి బయటకు వస్తుంటే ఈ గేట్ గడ రామలింగ సిద్ధాంతి గారు మీ అందరు తెలిసే ఉంటుంది పెద్ద పెద్ద జల్లో ఎన్ని వేసుకుని ఉండేవాడు ఆయన ఒక ఇదిలాగా. ఆయన పోలీసులతో గొడవ పడతాడు ఎస్పీ గారితోటి వాళ్ళతోటి. నేను రాజీవ్ గాంధీకి వెళ్ళాలి అలాగే అంటే వాళ్ళ కళ్ళను ఇస్తారు ఆయన జల్ల ఇది చూసాలని బయటికి పోయి అని చెప్పండి అంటే ఘర్షణ పడిపోతున్నాడు. నేను అప్పటికే గేట్ దగ్గర వచ్చాను. ఏంటి సార్ మీరు వచ్చారని అంటే నేను అప్పుడు రామలింగ సిద్ధాంతి సేవా సమితిలో ట్రెజరర్, నేను నందన సీతారామ రోజు వైస్ ప్రెసిడెంట్. అప్పుడు ఏంటి సార్ ఎలా వచ్చారంటే లేదు ఇందిరాగాంధీ విగ్రహం రాజీవ్ గాంధీ ఓపెన్ చేయాలని ఇలా పోలీసు వాళ్ళకి ఎస్పీకి వాళ్ళకి చెప్పి ఆయన తీసుకుని రాజీవ్ గాంధీ దగ్గరికి వెళ్ళారు. లోపలికి వెళ్ళిన తర్వాత రాజీవ్ గాంధీ క్యాబాయ్ అంటే ఆయన హిందీ బాగా మాట్లాడతారు రామలింగ సిద్ధాంతి గారు. ఆయన హిందీలో చెప్పాడు మీ తల్లిగారి విగ్రహం కాంస విగ్రహం పెట్టించాను, నేను పొద్దున మీరు ఓపెన్ చేసి వెళ్ళాలి ఇక్కడి నుంచి లేకపోతే వెళ్ళటానికి వీళ్ళు అది ఇది అని ఏదో గంభీరంగా చెప్పాడు. అట్లా రాజీవ్ గాంధీ నవ్వుకుని పిఎన్ పిలిచి నోట్ డౌన్ ద ప్రోగ్రామ్ వీళ్ళు ఓపెన్ ఇట్ అని గో అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. తెల్లవారుజామున 5:30కే రాజీవ్ గాంధీ గారు R&B గెస్ట్ హౌస్ లో దిగి యాక్చువల్గా ఎయిర్పోర్ట్కి వెళ్ళాలంటే అలా వెళ్ళిపోవాలి, కానీ ఇలా వచ్చి విగ్రహం ఓపెన్ చేసి ఇలాగ కోరుకొండ రోడ్లో మన మధురపూడి విమానాశ్రయానికి వెళ్ళటం జరిగింది. అంటే దీనికి అంత హిస్టరీ ఉంది. భారతదేశ ప్రధానమంత్రి స్వయంగా వచ్చి ఈ విగ్రహాన్ని ఓపెన్ చేశారు. రాజీవ్ గాంధీ మరి భారతదేశ ప్రధాని అయింది, అంత ఇంపార్టెన్స్ ఉన్న విగ్రహం కాబట్టి ఇక్కడ చేయాలి కార్యక్రమం అని చెప్పి ఆలోచన చేసి ఈవేళ ఇందిరాగాంధీ యొక్క జయంతి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా 3-4 సంవత్సరాల నుంచి దీన్ని ఎవరో క్లీన్ చేయట్లేదు, దండలేయట్లేదని మొన్న ఫంక్షన్లో ఇద్దరు ముగ్గురు కనపడి నాకు చెప్పారు. ఏంటంటే ఇందిరాగాంధీని అలా చేయరు తప్పవని అని చెప్పి అది కూడా చూసాం. దాని అంతా ఇప్పుడు క్లీన్ చేయించి దండలేయటం జరిగింది. ఇక నుంచి మరి రామలింగ సిద్ధాంతి గారు తాలూకా ఎవరు లేరు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఆ విగ్రహాన్ని ఆ కంస విగ్రహం మెయింటెన్స్ అది కూడా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోనే కార్యక్రమాలు జరుగుతాయని చెప్పి తెలియజేస్తాం. మరి అందరు కూడా ఇవాళ వచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే మరి ముఖ్యంగా ఎందుకంటే ఇటువంటి విగ్రహం కాంస విగ్రహం ఇంత పెద్ద విగ్రహం గ్లోబ్ మీద మన రాష్ట్రంలోనే ఎక్కడా లేదు. ఇక్కడ ఈ రకంగా ఇక్కడ ఇందిరాగాంధీ అది ఉంది. మరి కార్యక్రమాలు ఇందిరాగాంధీ అంటే మనకు చెప్పడానికి సరిపోం. ఎందుకంటే ఇందిరాగాంధీ అంటే ఒక ఉక్కు మనిషి, ఉక్కు మహిళ, అందులోనే భారతదేశానికి తొలి
మహిళా ప్రధానమంత్రి. ఇప్పుడు మాకు ఏంటంటే పిసిసి అధ్యక్షురాలు కూడా ఇందిరాగాంధీ అడుగు జాడల్లో నడిచే మనిషే మాకు పిసిసి అధ్యక్షురాలు వచ్చింది. ఇప్పటి వరకు ఉమ్మడి రాష్ట్రాల్లో, ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో కానివ్వండి, విడిపోయిన తర్వాత కానివ్వండి, ఇంతవరకు మహిళ అనే ఎవరు కూడా రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాలేదు. మేము కూడా చెప్పేది ఏంటంటే, మహిళలారా మీరు మేల్కోండి, ఎప్పుడు మగవాళ్ళే చేస్తారా ముఖ్యమంత్రులు, ఆడవాళ్ళు పనికిరారా ఏంటి, మీరు అందరూ కలిసి ఆ శర్మలమ్మను మీరు మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసినట్లయితే ఇందిరాగాంధీ సెంట్రల్లో ఇందిరమ్మ రాజ్యం ఎలా తీసుకొచ్చిందో అలాగే మన రాష్ట్రానికి శర్మలమ్మ రాజ్యం తీసుకొస్తుంది. ఆడవాళ్ళందరూ కూడా హ్యాపీగా ఉంటారు. పత్రం అంతా ఆడవాళ్ళకే, మగవాళ్ళు వెనకాల చేతులు పెట్టి తిరిగే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆడవాళ్ళందరూ బాగా సపోర్ట్ చేసి మరి మా శర్మలమ్మని రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేయాలి. ఇందిరమ్మకి ఆనే ఆదర్శంగా తీసుకునే శర్మలమ్మ కూడా ఫాలో అవుతున్నారు. కాబట్టి మరి ఇవాళ ఇందిరాగాంధీ గారికి హృదయపూర్వకంగా నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. ఇప్పుడు మనం భారత ప్రధాని భారతరత్న శ్రీమతి ఇందిరాగాంధీ గారి 107వ జయంతిని తూర్పుగోదావరి కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో జరపడం జరిగింది. ఈ కార్యక్రమానికి అనేక మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు వచ్చి ఇందిరాగాంధీ గారికి నివాళులు అర్పించడం జరిగింది. మరి శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఈ భారతదేశానికి మొట్టమొదటి మహిళా ప్రధానిగా మరి ఎవరు చేయని విధంగా భారతదేశాన్ని పరిపాలించారు. వారి యొక్క నేతృత్వంలో 1964 సంవత్సరంలో మరి ఆవిడ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత భారతదేశం అగ్ర స్థానంలో నిలబెట్టడానికి ఎంతగానో కృషి చేశారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే మరి బ్యాంకుల జాతీయకరణ 1969లో, మరి 1971లో రాజభరణాలు రద్దు, అదేవిధంగా హరిత విప్లవం, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకు అండగా ఉండడానికి మరి గరీబో అటావో పేదరిక నిర్మూలన అని చెప్పేసి అనేకమైన కార్యక్రమాలు తీసుకుని రావడమే కాకుండా మరి 20 సూత్రాల అమలు కార్యక్రమాన్ని పెట్టి మరి భారతదేశం ఎంతో ముందుకు సాగడానికి కృషి చేసిన వ్యక్తి శ్రీమతి ఇందిరాగాంధీ గారు. అదేవిధంగా హరిత విప్లవం ద్వారా మన యొక్క ఆహార ధాన్యాలని మరింత నిలవ ఉండే విధంగా ఆవిడ ఎంతగానో కృషి చేసిన వ్యక్తి ఇందిరాగాంధీ గారు. వారి యొక్క స్ఫూర్తిని ఇప్పుడు ఉన్నటువంటి ఆధునిక ప్రపంచంలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా ఆమె యొక్క స్ఫూర్తిని తీసుకుని భారతదేశ అభివృద్ధికి విధంగా కృషి చేయాలని ఈ కార్యక్రమానికి కృషి చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ కూడా ఘన ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరచుకుంటూ శ్రీమతి ఇందిరాగాంధీ గారికి ఘనంగా నివాళులర్పించుకుంటాం. ప్రధానమంత్రి ఇందిరాగాంధీ, మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారి 107వ జయంతి ఇక్కడ ఈ ఆనవ రోటరీ హాల్లో జరుపుకుంటున్నందుకు ఈరోజు విశేష్ రెడ్డి గారు, మన జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ గారు, ఆయన సంకల్పం, ఆయన ఏంటంటే ఆలోచన, ఇక్కడ నిన్న కాక మొన్న అతను కడిగిస్తుంటే అతను అన్నాడు, వాచ్మెన్ ఎవరండి 4 సంవత్సరాల నుంచి ఇక దండ లేదు, ఏం లేదు, ఎవరు పట్టించుకోవట్లేదు అన్నాడు. ఈ నమ్మ విశేష్ రెడ్డి గారు ఆ మాట మీద ఆయనకి 2 ముగ్గురు చెప్పారు కనుక ఆయన ఈ కార్యక్రమం ఇక్కడ పెట్టడం నిజంగా కాంగ్రెస్ పార్టీకి చాలా గర్వకారం. ఇందిరాగాంధీ అంటే మామూలు మనిషి కాదు, ఉక్కు మహిళ. ఆవిడ చేసే పనులు అన్నీ నువ్వు ఇప్పుడు కూడా చిన్న పిల్లని కూడా అడిగితే, చిన్న పిల్లని కూడా అడిగితే ఇందిరాగాంధీ అంటే ఇంత చరిత్ర చెప్తారు. తెలియని వాళ్ళు లేరు. ఇందిరాగాంధీ అలాగా చిరస్థాయిగా ఉండిపోయారు. భారత తొలి మహిళా ప్రధానమంత్రి ఇందిరాగాంధీ అయింది. ఇంతవరకు మళ్ళీ ప్రధానమంత్రి ఇందిరా లేడీస్కి ఎవరికి ఇవ్వలేదు, అవ్వలేదు కూడాను. అలాగే ఇందిరాగాంధీ చేసే కార్యక్రమాలు గరీబీ హటావో హటావో అని చెప్పి నినాదం మొత్తం అందరిలో కూడా దాకిపోయారు. అప్పుడు దాకా గరీబీ హటావో అంటే బేదరికం నివారణ, అది ఇంతవరకు ఎవరు కూడా చెప్పలేదు. ఏ నోట కూడా ఏ అంతమంది ప్రధానమంత్రి అందరూ వచ్చారు కానీ ఎవరు కూడాను ఇందిరాగాంధీ అంత గరీబీ హటావో అని దాని మీద నినాదం మీద ముందుకెళ్ళి చిరస్థాయిగా ఉండిపోయారు. ఆ ఇందిరాగాంధీకి నేను నివాళి అర్పించుకుంటూ సెలవు తీసుకున్నాను. కాంగ్రెస్ అధ్యక్షులుగా మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉండగా పేద బడుగు వర్గాల కోసం బ్యాంకులు జాప్యం చేసి ఆడవాళ్ళు అందరికీ సమానంగా మగవాళ్ళతో పాటు ఉండాలని ఉద్యోగాలు కల్పించిన మహానేత తల్లి ఇందిరమ్మ, భారతదేశం అట్టు అడిగిన ఉంటే వీళ్ళందరికీ ఏం చేయాలని కోరుకుంటే 20 సూత్రాల పథకం పెట్టి ఏ కులవైతే వస్తువులు ఉన్నాయో ఆ కుల వస్తువులందరూ కూడా బ్యాంకుకి వెళ్ళి లోన్లు తెచ్చుకునే అవకాశం కల్పించింది. పార్లమెంట్లో కానీ ఆవిడ ఏమన్నా సభలో చెబితే కనకదుర్గలాగా మాట్లాడుతుంది, ఆవిడతో ఏం మాట్లాడుతుంది అని చెప్పి అపోజిషన్ వాళ్ళు వచ్చి బయట మాట్లాడేవారు. అంటే ఇందిరాగాంధీ గారు భారతదేశం ఉన్నంతకాలం ఆవిడ పేరు సరించుకోవాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ అంటే బడుగు వర్గాలు చెందిన పార్టీ. మనకు అదృష్టం వస్తూ పిసిసి అధ్యక్షురాలు శర్మరెడ్డి గారు, అలాగే జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులుగా సోదరులు విశ్వేశ్వర రెడ్డి గారు వచ్చాక పార్టీకి కొత్త ఊపు వచ్చింది. మేము నిన్నే మాట్లాడారు ఆయన ఇక్కడ ఎందుకు పెడతామంటే ఆ టైంలో ఓపెన్ చేసిన ఇక్కడ పెడతామని చెప్పి, అలాగే రాజమండ్రిలో నేషనల్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో అన్నీ కూడా
జయంతులు వర్ధంతులు కూడా శుభ్రం చేసి చేతని చెప్పారు. దండవాలు చెప్తూ తెలుసు. దేశానికి ప్రగతి పదంలో నడిపించినటువంటి ఏకైక మహిళా ఎవరున్నారో, నాయకురాలు ఎవరైనా ఉన్నారో అని అంటే శ్రీమతి ఇందిరాగాంధీ గారు. మరి ఆవిడ 127వ జయంతి సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు. మరి ఆవిడ 1969లో బ్యాంకులను మరి జాతీయపరంగా చేసి ప్రతి సామాన్యుడికి కూడా బ్యాంక్ నుండి లోన్లు కానివ్వండి అది కానివ్వండి, మరి సొసైటీ బ్యాంకులు, కోఆపరేటివ్ బ్యాంకులు ఇలాంటివన్నీ కూడా ఆవిడ ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి. మరి అలా ప్రతి నిరుపేదకు కూడా ఇల్లు లేని వారికి మరి 5-5 సెంట్లు చెప్పిన భూములు ఇచ్చి మరి జాతీయ గృహ కల్పన అనేటువంటి విధానాన్ని కూడా ప్రవేశపెట్టి 20 సూత్రాలు దాన్ని కూడా ప్రవేశపెట్టి సామాన్య ప్రజలు కూడా బ్రతకడానికి మేలు కల్పించినటువంటి ఏకైక వ్యక్తి. మరి అటువంటి నాయకురాలు మరి ఇంకెప్పుడు కూడా పుట్టదు, మరి అటువంటి నాయకులు కూడా ఉండరు అనేటువంటి మా భావన. అయితే ఈరోజు మరి పార్టీ మిత్రులు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంత విధానంగా రావడం, మరి ఆవిడ జయంతి సందర్భంగా పురస్కరించుకోవడం అందరికి కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. He's a mouse. He's a mouse. He's a mouse. He's a mouse.